अंदर की नमस्कार अंड वेलकम बैक टू अवर चैनल एंड बैक विद द न्यू वीडियो अर्थमें अंदर की सो टुडे इज द गर्ल्स मोस्ट फेवरेट वीडियो अन्ट अंक रिक्वेस्टेड वीडियो मेकअप वीडियो सो ने अंदर सिंपल ऐ इंडियन वेडिंग गेस्ट मेकअप चूपा सो चाल सिंपल अंजी इंट मेकअप ऐटम्स तो चूपा सो अंदर अम्मल दर अवेलबल मेकअप प्रोडक्ट चूपन चूसे सो बिफोर एंटरिंग इन अवर वीडियो నేను మన ఛానల్ లో క్వశ్చన్ అడిగాను కాబట్టి క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పిన వాళ్ళని నేను చదివేటప్పటికి చెప్పేస్తాను సో వీడియో లోకి వెళ్ళిపోదాం సో నేను క్వశ్చన్ ఏం అడిగాను కొట్టకుండా తగిలే దెబ్బ ఏంటి అని అడిగాను సో ద ఆన్సర్ ఇస్ వడ దెబ్బ అన్నమాట సో మెనీ ఆఫ్ ద పీపుల్ ఆన్సర్ కరెక్ట్లీ సో నేను నేమ్స్ అయితే ఇప్పుడు చెప్పేస్తాను చూసేసేయండి సో ఆన్సర్స్ చెప్పిన వాళ్ళ నేమ్స్ అయితే ఇప్పుడు చెప్తాను సో దాక్షిణ్య సివై సంధ్య చెన్నూరు సాయి సాయి సౌమ్య కరీమా అక్తర్ గౌతమ్ జ్యోత్స్నా దేవి ఉజ్వల అండ్ వీనా మందటి మౌనిక మౌని సో విలన్ అన్నమాట సో ఆన్సర్స్ అయితే కరెక్ట్ గా చెప్పారు సో ఇవాల్టి క్వశ్చన్ ఏంటంటే మూడు కళ్ళున్న చూడలేదు కానీ ప్రతి శుభకార్యానికి నన్ను వాడతారు సో ఆన్సర్ మళ్ళీ క్వశ్చన్ అడతాను మూడు కళ్ళున్న చూడలేను కానీ ప్రతి శుభకార్యానికి నన్ను వాడతారు సో ఆన్సర్స్ అయితే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ అవర్ వీడియో ఫస్ట్ హెయిర్ అంతా కూడా మనం పైకి పెట్టేసుకుంటే మనకు కంఫర్టబుల్ గా ఉంటుంది మేకప్ చేసుకోవడానికి సో స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ స్టెప్ అయితే ఏదైనా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోండి లేదు అనుకుంటే మీ దగ్గర ప్రైమర్ ఉన్నా ప్రైమర్ యూస్ చేసుకోవచ్చు సో నేను అందరికి అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్ తో చూపించబోతున్నాను सो ने निविया यूज सो मॉइश्चराइजर अप्लाई सो नेक्स्ट प्रोसेस चूसेदा सो इदैते फाउंडेशन अन्नमाट नेक्स्ट स्टेप कानी दीनिकि अप्लाई चेसुकुने मुंदु नेनु ओक विषयं चेप्तानु सो इदि एला चूस चेसुकोवाल अनुकुनि डौट रावच्चु सो मनकि इंडियालो अयिते चाला स्किन टोन्स उंटायि सो वाटन्नितिकि कूडा ओक स्पेसिफिक फाउंडेशन अनेदि उंटदन्नमाट सो स्किन टोन तगिन षेड अन्नमाट सो इदि मीरु एलागा मीरु चूस चेसुकोवाल अनुकुंटे मन नियर गा उन्न कॉस्मेटिक शॉप्स की गानी मन दग्गरलो उन्नवी कॉस्मेटिक्स एक्कड़ अवेलेबल अवुतायो इक्कडिकि वेल्ली मीरु ओकसारि गनुक वाळ्ळकि वेल्ली चेप्ते मनकि स्किन की मैच अयेदि इस्तारन्नमाट टेस्ट चेसि सो नेक्स्ट नुंचि मनं एंटंटे आन्लैन लो मनं प्लेस चेसुकोवाली सो फस्ट अयिते इदि मेबलिन अन्नमाट मेबलिन न्यूयॉर्क दि सो एक्कुव अयिते अवसरं लेदु मनकि चाला तक्कुव चूसारु कदा नेनु इक्कड कोंचेम तीसुकोनि जस्ट सो नेक मीद अप्लाई चेसुकोवाली असलु मर्चिपोतुन्न नेक मीद मन ऐस दग्गर कूडा वेसुकुंटे ऐ षाडो वेसुकुनेटप्पुडु मनकि एक्कुव सेपु उंटदन्नमाट सो भयपड़कंडि इप्पुडु अप्लाई अयिते स्टार्ट चेसेद्दां ब्लेंडर अन्नमाट सो ब्लेंडर तो मनं नीट गा ब्लेंड चेसुकोवच्चु लेदु ब्लेंडर लेदनुकुंटे चेतितो अप्लाई चेसुकोंडि एं प्रॉब्लम लेदु ब्लेंडर एंटंटे मन चक्कगा तो इदंता कूडा नेनु अप्लाई चेसुकुन्नानु सो मनकि ऐस दग्गर मी दग्गर कंसीलर उंटे यूज चेसुकोवच्चु नेनु एंटंटे बजेट फ्रेंडली मेकअप अनेदि चूपिंचाल अनुकुंटुन्नानु काबट्टि सो अंदरिकी यूजफुल गा उंडेटट्लु नेनु फाउंडेशन अप्लाई चेसुकुन्ना सरिपोतुंदि लेदु कंसीलर उंटे मीरु यूज चेसुकोवच्चु सो नेक्स्ट प्रोडक्ट एंटंटे मन मेबलिन न्यूयॉर्क की कांपैक्ट यूज चेस्तुन्नानु सो इदि चाला बागुंटुंदि नेनैते इदे यूज चेस्तुन्नानु मेकअप अंटे एंटो तेलिसिनप्पटि नुंचि इप्पटि वरकु नेनु इदे यूज चेस्तुन्नानु सो मनं अप्लाई चेसुकुंदां ఐస్ దగ్గర నోస్ దగ్గర అండ్ కంపల్సరీగా మనం మంచిగా వేసుకోవాలి ఎందుకంటే ఇన్ కేస్ డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ టైం లోనే కవర్ చేసుకోవాలి ఐస్ అనేది సో యు కెన్ సీ మై లుక్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో కదా ఫేస్ అంతా అంటే ఈవెన్ గా మనకి కవర్ అయిపోతుంది ఎందుకంటే నా షేడే నేను సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలియదన్నమాట సో ఇప్పుడైతే ఐబ్రోస్ అయితే ఫిల్ చేసుకోబోతున్నాను సో యు కెన్ సీ స్విస్ బ్యూటీ ఐబ్రో ఫిల్లర్ అన్నమాట ఇది ఐబ్రో పౌడర్ అన్నమాట చాలా బాగుంటుంది నేను మనకి అమెజాన్ హాల్ లో చూపించాను సో నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది దీని గురించి
అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ ఐబ్రో ఎలా ఫిల్ చేశాను, ఇక్కడ నుంచి ఫిల్ చేశాను. సో ఈ ఐబ్రో ఏంటంటే హాఫ్ నుంచి ఫిల్ చేసి స్టార్ట్ చేసి అండ్ ఇక్కడ స్టార్ట్ చేశాను కాబట్టి యూ కెన్ సీ ద డిఫరెన్స్. చాలా నార్మల్గా న్యాచురల్గా ఉంది. ఇది చూసారా, నిజంగా మేకప్ వేసుకున్నట్టే ఉంది. సో ఆ డిఫరెన్స్ చూపించడానికి నేను అలా వేశాను. సో హియర్ కమ్స్ ఫేవరెట్ పార్ట్, చూసారా. సో ఇప్పుడైతే నేను మనం ఐ షాడో ఎప్పుడైనా వేసుకునేటప్పుడు ఐస్ దగ్గర మంచిగా అప్లై చేసుకోవాలి. లైక్ ఫౌండేషన్ కానీ లేకపోతే కన్సీలర్ కానీ అప్లై చేసుకున్న తర్వాత వేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా అప్లై అవుతుంది. అండ్ కొంచెం కాస్ట్లీ ఉన్న ప్యాలెట్ తీసుకుంటేనే మనకి లుక్ అనేది నీట్గా ఉంటుంది. లేదంటే కొంచెం తక్కువ కాస్ట్ తీసుకుంటాం అనుకోండి, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉందిలే అని చెప్పి, అది మనకి ఎలా ఉంటుందంటే చీప్ లుక్ ఇస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే దీంట్లో మనకి ఇప్పుడు నేను ఆరెంజ్ కాబట్టి ఆరెంజ్ కలర్కి మ్యాచ్ అయ్యేది వేసుకుంటాను. లైక్ మరీ వియర్డ్గా కాకుండా కొంచెం నీట్గా సాంప్రదాయబద్ధంగా ఉండేలాగా మనమైతే ఇప్పుడు కలర్ని చూస్ చేసుకుందాం. సో దీనికి మ్యాచ్ అయ్యే కలర్ దీని గ్లిటర్ షేడ్ తీసుకుంటున్నాం కాబట్టి సో ఇదన్నమాట. మీరు చూస్తుంటే నేను నా ట్రైపాడ్ కనిపిస్తూ ఉంది. సో ఇదన్నమాట, ఇప్పుడు దీన్ని అప్లై చేసుకుందాం. ఇప్పుడు సో చూసారా, దగ్గరగా చూపిస్తాను మీకు అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే కెన్ సీ మై ఐస్ లైట్ షేడ్ ఉంటుంది, బికాజ్ మనకి ఎక్కువ వద్దు అనుకున్నప్పుడు సింపుల్గా ఇలానే బాగుంటుంది. దట్స్ క్రూషియల్ రోల్ ఇన్ ది మేకప్ ఐస్ అనమాట. మనం ఐస్ని హైలైట్ చేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఐలైనర్, ఇదైతే పెన్ ఐలైనర్, ఇది అప్లై చేసుకున్న తర్వాత మీకు లుక్ అనేది చూపిస్తాను. సో ఇప్పుడు బ్లష్ ఎలాగో, కాంటర్ ఎలాగో అండ్ హైలైటర్ ఎలాగో చూపిస్తాను. లైక్ బ్లష్ సో ఇప్పుడు కాంటర్ అనమాట. సో నాకు ఈ ప్యాలెట్లోనే బ్లష్, కాంటర్ అండ్ కాంపాక్ట్ ఉంది. సో నెక్స్ట్ పార్ట్ అయితే ఇది. సో ఇప్పుడైతే కాంటర్ కాబట్టి కాంటర్కి స్పెషల్గా బ్రషెస్ ఉంటాయి, లైక్ ఇలా ఉంటాయన్నమాట. సో ఇలాగా మనమైతే బాబీ పిన్స్ అయినా పెట్టచ్చు, ఇలా పెట్టేసినప్పుడు ఇలా ఉంటుంది, అప్పుడు మనం జస్ట్ ఇలా అంటే సరిపోతుంది అనమాట. ఈ పక్క కూడా, లైక్ ఈ సైడ్ కూడా అనమాట. సో స్ట్రైట్గా ఉండాలనుకుంటే ఇక్కడ మనం కెంచి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి కాంటర్ని అప్లై చేయాలి ఈ సైడ్స్. అండ్ ఇక్కడ నోస్ మీద స్ట్రైట్గా ఉన్న లైన్లో మాత్రం హైలైటర్ అప్లై చేసుకో, నోస్ బ్రిడ్జ్ మీద హైలైటర్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది తెలిసింది, ముక్కు సూటిగా ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట మేకప్ ఇలా చేసుకుంటే. సో దిస్ ఇస్ ద టిప్ అనమాట. సో ఇప్పుడు నేను హైలైటర్ వేసుకున్న తర్వాత మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడైతే నేను కాంటర్ అప్లై చేసేసుకున్నాను కాబట్టి హైలైటర్ వేసిన తర్వాత చూపిస్తాను. సో దిస్ ఈస్ ద హైలైటర్ అనమాట. యూ కెన్ సీ ఆల్ ద షేడ్స్. నేను ఇప్పుడు ఈ షేడ్ తీసుకుంటున్నాను ఎందుకంటే మన ఐస్కి అండ్ నా స్కిన్ టోన్కి కూడా ఇది బాగా సెట్ అవుతుంది కాబట్టి. కొంచెం జస్ట్ చూసారా ఎలా అనిపిస్తుంది, చక్కగా అన్నట్టు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ అయితే లిప్స్టిక్ అనమాట. నేను లిప్ క్రయాన్ యూస్ చేస్తున్నాను. సో బిఫోర్ మనం లిప్స్టిక్ అప్లై చేసుకునే ముందు లిప్స్కి మనం కొంచెం వెట్గా ఉంచుకోవడానికి లిప్ బామ్ యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే లిప్ బామ్ అప్లై చేసేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే లిప్స్టిక్ అనమాట. లిప్స్టిక్ అయితే ఎప్పుడు చేసుకోలేదు లిప్స్టిక్ వీడియో కోసం అనమాట, కొంచెం వెడ్డింగ్ గెస్ లుక్ లాగా ఉండడానికి కోసం అనమాట. ఇప్పుడైతే మీరు గ్లాస్ అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా మంచి లుక్ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను లిప్ గ్లాస్ అయితే అప్లై చేసుకుని చూపిస్తాను. బ్లాక్ మీద ఇది కెన్ సీ ద లుక్ రైట్ నౌ, బ్యూటిఫుల్. ఇప్పుడైతే బిందీ పెట్టుకుని హెయిర్ స్టైల్ సెట్ చేసేసుకున్నామంటే ఇట్ వాస్ పర్ఫెక్ట్. బిందీ పెట్టుకుని హెయిర్ స్టైల్ అయిన తర్వాత నేను మీ ముందు వెడ్డింగ్ గెస్ట్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇన్ కేస్ మీరు ఫ్లవర్స్ పెట్టాలి పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే
బన్ లాగా వేసుకొని గ్లాస్ పెట్టుకోండి. సో ఇంకొక రోజు నేను ఆలుకు కూడా మీతో షేర్ చేస్తాను. సో దట్స్ ఇట్. ఎలా అనిపించిన వీడియో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇట్స్ మీ ఆసమ్.